పంచాయతీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పంచాయతీ కార్మికులు రెండో రోజు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వెలువరించిన 132, 142 జీవోలను అమలు చేయాలని సిఐటియు అధ్యక్షులు దేవతోటి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. జీవోలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తాస్తారం చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పనిచేస్తున్న కార్మికులు దాదాపు 25-30 ఏళ్ళు వచ్చి పనిచేస్తాం కూడా ఏ ఒక్క పంచాయతీ కూడా కనీస వేతనం అమలు చేయట్లేదు. హైకోర్టు 2015లో ఒక డైరెక్షన్ ఇచ్చింది. జీవో నెంబర్ 132, 142 ప్రకారం గ్రామ పంచాయతీలో టెండర్ విధానాన్ని రద్దు చేసి ఈ పార్టీగా పనిచేస్తున్నటువంటి కార్మికులు కొనసాగించాలని హైకోర్టు తీర్పిస్తే ఈ తీర్పుని ఏ పంచాయతీలో అమర్జీ కూడా తొక్కిపెట్టారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలో పనిచేసిన కార్మికులకి 18,000 రూపాయలు వస్తాయని చెప్పి జగన్ గారు హామీ ఇచ్చారు. హామీ ప్రకారం ఖచ్చితంగా 18,000 రూపాయలు పంచాయతీ కార్మికులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా టెండర్ రద్దు చేయాలి. అదేవిధంగా కార్మికుల భద్రత చూసాం, ఈఎస్ఐ పిఎఫ్ కట్టాలి. అదేవిధంగా కొన్ని పంచాయతీలో దాదాపు సంవత్సరాలు చెప్పులు సబ్బులు కొబ్బరి ఇవ్వట్లేదు. ఈ ప్రతి నెల ఇవ్వాలి. వాస్తవంగా అయితే కొన్ని పంచాయతీలు 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు కూడా ఇవ్వకుండా కార్మికులు ఇబ్బంది పడుతున్న తక్షణం ఆ సౌకర్యం ఇవ్వాలి. అదేవిధంగా ఈ 18,000 రూపాయల జీతం కూడా ప్రభుత్వం నేరుగా చెల్లించాలి. పంచాయతీ ఆదాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వం నేరుగా జీతాలు మనం డిమాండ్ చేస్తున్నాం. గ్రామ పంచాయతీ కార్మికులు ఎన్నో ఏళ్ల నుంచి తరబడి సాలి సాలని జీతాలకు వెచ్చి సేకరి చేస్తున్నారు. వెచ్చి సేకరి చేసినా కూడా ఏమి, మన పిల్లకాయలను పోషించుకోవటానికి కూడా లేకుండా 3,000, 4,000, 5,000, 7,000 జీతాలు వేస్తున్నాం. మా పెళ్ళం పిల్లకాయలని ఈ డబ్బు పెట్టి ఎట్ట పోషించుకోవాలి? కనీస వేతనం ఇవ్వమని కోరుతున్నాం. మా డిమాండ్ ఏంటంటే కనీస వేతనం. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము 2015లో చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినప్పుడు హైకోర్టు తీర్పు ప్రకారం జీవో జారీ చేశారు. ఇంత మటుకు అమలు చేయలేదు. చంద్రబాబు అమలు చేయలేదు. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఫస్ట్ కేబినెట్లో జగన్మోహన్ రెడ్డి గారు పారిశుద్ధ కార్మికులకు 18,000 ఇస్తామని ఏ డిపార్ట్మెంట్లో చేసిన పారిశుద్ధ కార్మికులకు జీతాల 18,000 ఇస్తామని ప్రకటన చేశాడు. ఇంత మటుకు ఏమీ లేదు. ఉద్యోగ భద్రత లేదు. కొన్ని పంచాయతీల్లో కనీసం బట్టలు చెప్పులు కుబ్బరి నుండి కూడా ఇంత మటుకు ఏళ్ల తరబడిన కూడా కొన్ని పంచాయతీల్లో ఇవ్వట్లేదు. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BA.